కొలిచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నిత్యం భక్తజనం చే పూజలు అందుకుంటున్నా. మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయం 36వ దేవి శరణవరాత్రి మహోత్సవాల కుంభస్థాపైంది. ఆలయ కమిటీ చైర్మన్ మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ కమిటీ కార్యవర్గంతో కలిసి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17వ తేదీ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించబడతాయని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చనలు ప్రత్యేక పూజల కోసం కోవిడ్ నిబంధనలు అనుసరించి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ అమ్మవారి మూల నక్షత్రం పురస్కరించుకుని చండీ యాగం జరపనున్నట్లు తెలిపారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లాడి రమేష్, మారం శ్రీనివాస్, కన్నగండ్ల రంగయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ లక్ష్మీ సైత కనకదుర్గా దేవాలయం శరన్నవరాత్రుల కార్యక్రమ పాంప్లెట్ని ఈరోజు దేవాలయ ఆవరణలో విడుదల చేయడం జరిగింది. ఎల్లుండి అంటే 17/10/2020 నుంచి ఉదయం నుంచి ధ్వజారోహణంతో అమ్మవారి శరన్నవరాత్రుల కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు ఉంటాయి. అదేవిధంగా అమ్మవారి మూలా నక్షత్రం 21వ తారీఖు రోజు ప్రత్యేకమైన చండీ యాగం కార్యక్రమం ఉంది. దాంట్లో కూడా మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా దసరా రోజు అమ్మవారికి ఒడిబియ్యం పోసే కార్యక్రమం ఉంది. దాంట్లో కూడా ప్రజలందరూ పాల్గొనాలని, 26వ తారీఖు రోజు మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం, సాయంత్రం గ్రామోత్సవం అంటే అమ్మవారిది రథోత్సవం ఊరేగింపు ఉంటుంది. దాంట్లో ఈ అన్ని కార్యక్రమాల్లో మిర్యాలగూడ పట్టణ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటిలో అమ్మవారు పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసింది కోరుతా ఉన్నాం. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అమ్మవారి దర్శనానికి కానీ ఈ ఊరేగింపులలో పాల్గొనవలసిందిగా మేము భక్తులందరినీ కోరుతాము. ప్రపంచం నుంచి తొలగిపోవాలని వెళ్ళిపోవాలని చెప్పి ప్రత్యేక ప్రార్థనలు కూడా మా ఆలయ పూజారి శంభుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ 9 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మేము అందరు కూడా దానికి ప్రికాషన్స్ భౌతిక దూరం పాటిస్తూ అందరినీ కోరుతాం. కనకదుర్గ దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ శరన్నవరాత్రులు ఎల్లుండి శనివారం నుంచి ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే భక్తులంతా కూడా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతూ కమిటీ వారందరికీ కూడా ఇక్కడ భక్తులంతా కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఈ కనకదుర్గ దేవాలయంలో ఈ సంవత్సరం 36వ సంవత్సరంగా నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 36 సంవత్సరాలు బట్టి చాలా ఘనంగా వైభవపేతంగా నిర్వహిస్తున్నాం కాబట్టి పట్టణంలోని ప్రతి మహిళ అమ్మవారికి ఒడిబియ్యం దసరా రోజున ఒడిబియ్యం సమర్పించుకోవాలని చెప్పి గత 20 సంవత్సరాలుగా మేము చెప్తున్నాము, వస్తున్నారు. మాకు ఈ కార్యక్రమాన్ని దివ్యంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా అలానే దివ్యం చేయగలని చెప్పి మా అందరినీ మహిళలు కోరుతున్నాం.